న్యూస్ నైన్ టీవీకి స్వాగతం. మందకృష్ణ మారిగ నాయకత్వంలో 30 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి ఆయన అడుగుజాడల్లో ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటాలు చేసిన మొదటి తరం ఉద్యమ నాయకులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నతో కలిసి పనిచేసిన వారికి ఎల్లవేళలా తోడుగా నడిచిన జాతికి ఈ విజయం అంకితం. వర్ధిల్లాలి మందకృష్ణ మారిగ నాయకత్వం, పుల్లయ్య మారిగ ఎంఆర్పిఎస్ తాడపత్రి నియోజకవర్గం, కోయిన్ఛార్జి పి రాజరత్నం మారిగ తాడిపత్రి టౌన్ అధ్యక్షులు, జి నరసింహులు మారిగ ఎంఆర్పిఎస్ యాడికి మండలం అధ్యక్షులు, ఎన్ సూర్యుడు మారిగ యాడికి మండలం ఉపాధ్యక్షులు. అయితే ఈ రోజు ఈ వర్గీకరణ సాధ్యమైందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసిండు కొని ఈ రోజు సాధ్యమైందని ఈ రోజు కూడా మనకి సమాధి అన్న గారు భాగవేదానికిలోనే మాట్లాడడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి అందరికీ మాదిగలకు ఇడదీయాలి అని పంతం మనం కూటమికి మద్దతు ఇచ్చాం. కూటమికి మద్దతులో తెలిపినప్పుడు మనం కూడా అర్చనీయులు కష్టపడి ఆ కూటమి అధికారులను తెచ్చేకి ఈ రాష్ట్రంలో మనం అర్చనీయులు పనిచేసి కష్టపడడం జరిగింది, అధికారులు తేవడం జరిగింది.